ఈరోజు గార్డెన్లో పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేస్తూ ఎక్కడెక్కడ మిరప మొక్కలు ఉన్నాయో అలాగే వాటికి ఎటువంటి ఎరువులు ఇస్తున్నాను అన్నది వీడియోలో చూద్దాము. నమస్తే, నేను గాయత్రి దేవి. వెల్కమ్ టు ఇస్మార్ట్ రైతు బిడ్డ. ఇవి చూస్తున్నారు కదా, తెల్ల మిరపకాయలండి. ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనం ఈ మామూలు మిరపకాయలు కాకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఘాటు ఎక్కువగా ఉంటాయి, ఒక రెండు మిరపకాయలు అయితే సరిపోతాయి. ఇవి బాగా ఎండి క్రింద పడిపోతున్నాయి కదా, అవి చూడండి, అవన్నీ చాలా ఎక్కువ మొక్కలు వచ్చేస్తున్నాయి. కావలసినన్ని మనం నాటుకుంటాము, ఎవరికైనా అడిగితే ఇస్తాము. చూసారా, ఇవి వీటికి ఏంటంటే ఎక్కువగా నేను లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇస్తానండి. బియ్యం కడిగిన నీరు, పప్పులు కడిగిన నీరు రోజు ఉంటాయి కదా మనకు, అలాగే గుడ్లు ఉడికించిన నీరు కానీ, బఠానీలు అయ్యి ఉడికించిన నీరు కానీ చల్లార్చి మామూలు నీటిలో కలిపి కూడా ఇస్తూ ఉంటాము. ఎక్కువగా ఉల్లిపాయ తొక్కలు, గుడ్డు పెంకులు ఇలాంటివి కూడా, ఎండిన ఆకులను కూడా వేస్తూ ఉంటారండి. ఇవి చూసారా, మామూలు మిర్చి. ఇవి కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు హార్వెస్ట్ చేస్తాము. ఎక్కువగా ఒకేసారి హార్వెస్ట్ చేసుకోమండి, రెండు రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తాము. మనకి ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చూస్తున్నారా, చిన్న చిన్న మొక్కలే కానీ కాపు బాగా ఉంది. ఇంకా చాలా వరకు నేను హార్వెస్ట్ చేసేసానండి. చూడండి, చిన్న ఒక కొమ్మకి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా. మనం ఈ మిరప మొక్కలు ఏంటంటే మొక్క అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసేసామనుకోండి, మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి. చూడండి, చిన్న ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలే, చాలా వరకు గత సంవత్సరం మొక్కలే ఉన్నాయండి. కొన్ని అయితే ఇదిగోండి అక్కడక్కడ దొరికినవి పడి లేచి చుట్టూ ఉంటాయి కదా, అన్నీ కలెక్ట్ చేసి ఇలా నాటాను. ఇప్పుడే పూత కాపు స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఎండలు కదా మొక్కలు, అంటే వర్షాలు పడితే ఇంకా బాగా పెరుగుతాయండి. ఎండలకు బాగా అసలు పెరగలేకపోతున్నాయి అవిని, ఎంత మనం బాగా ఎరువులు అవి ఇచ్చినా కూడా. చూడండి, ఇక్కడ ఇవి అన్నీ ఇప్పుడు కొత్తగా నాటిన మొక్కలండి, ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ మిరపకాయలు ఎక్కువగా కారంగా ఉండవు, అలా తక్కువగా ఉండదండి, మామూలుగా ఉంటాయి ఈ పచ్చిమిరపకాయలు. చూసారా, ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్, మిరప పూత ఉంది కదా వాటిపైన. మన గార్డెన్లో పూల మొక్కలు ఎక్కువగా ఉంటే బటర్ఫ్లైస్ అనేవి ఎక్కువగా వస్తాయండి, పాలినేషన్ అయ్యి మన కాప్ అనేది ఎక్కువగా వస్తుంది. నేను వీలైనంత వరకు పశువుల ఎరువులు అంటే ఒక 3-4 నెలలకు ఒకసారి ఇస్తాను, కానీ ఎక్కువగా మనకు రోజు బియ్యం కడిగిన నీరు, పప్పులు కడిగిన నీరు, పాలు, మనం పాలు తప్పేళ్ళు కడిగిన నీరు కానీ, పెరుగు కడిగిన నీరు, మజ్జిగలా చేసి కానీ ఇలానే ఎక్కువ ఇస్తూ ఉంటానండి మొక్కలకు. ఇదిగోండి, ఇదొకటి, ఇది లాస్ట్ ఇయర్ మొక్కేనండి. అసలు చిన్న చిన్న కాండమే ఉంచి మొత్తం కట్ చేసేసాను. మళ్ళీ చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. చిన్న మొక్కలకి మనకి కాపు అయిన వెంటనే మొత్తం కట్ చేసేసాం అనుకోండి, కొత్త చిగుర్లు వచ్చి కాపు బాగా వస్తుంది మనకు. పండిన ఆకుల్ని, అలా ఎండిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇక్కడే దొరికాయండి మొత్తం మొక్కలన్నీ, ఇక్కడవే కలెక్ట్ చేసి అక్కడ నాటాను.